జగనన్న అమ్మఒడి నాలుగో విడత 2023 కి సంబంధించి 13,000 రూపాయలు జూన్ 28వ తారీఖున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి దగ్గర దగ్గర 17 రోజులు కంప్లీట్ అయిందన్నమాట. సో ఇప్పటి వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కాలేదు. సో ఎందుకు ఇంత ఆలస్యం అనేది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఎందుకు ఇంత ఆలస్యం అంటే ఇది గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్లనే వచ్చినట్టు వచ్చినట్టు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. పక్క మీకు జగనన్న అమ్మఒడి స్కీమ్కి సంబంధించి అర్హులు లిస్టులో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీకు అమౌంట్ అనేది కంపల్సరీ మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. వస్తుందో రాదో, వస్తుందో రాదో అనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చాలామంది ఏం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారంటే ఈ డేటు లాస్ట్ డేటు, ఆ డేటు లాస్ట్ డేటు, సో 16 తారీఖున లాస్ట్ డేటు, 12 తారీఖున లాస్ట్ డేటు, 14 తారీఖున లాస్ట్ డేటు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఈవెన్ నేను కూడా చెప్పాను 12 తారీఖున జూలై 12 తారీఖున లాస్ట్ డేటు, సో 2 రోజులు వెయిట్ చేయండి, రాకపోతే అప్పుడు సచివాలయానికి అయితే వెళ్ళి అడగండి అని నేను కూడా చెప్పాను. సో జూలై 12 తారీఖున లాస్ట్ డేటు అని నేను ఎందుకు చెప్పానంటే జూలై 2nd వీక్ వరకు ఇది అందరికీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తాము, సో కంప్లీట్ అయితే చేస్తాం అని చెప్పారనమాట. సో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు జూలై 14 తారీఖున, 15 తారీఖున, 16, 17 తారీఖున లాస్ట్ డేటు అని ఎక్కడ ఎవ్వరు చెప్పలేదన్నమాట. ఏ మంత్రి చెప్పాడు, ఏ ఎమ్మెల్యే అయితే చెప్పారు, సో ఎక్కడైతే చెప్పలేదన్నమాట జూలై 16 తారీఖు లాస్ట్ అని. సో లిస్ట్లో మీకు అర్హులు వచ్చినట్టయితే, ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే కంపల్సరీ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. 2022లో నాకు నా కూతురికి అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు అర్హులు లిస్ట్ మారిపోయింది, ఇప్పుడు నా కొడుకుకి అయితే వచ్చింది. ఇక్కడ లిస్ట్ అనేది మారిపోయింది, ఇంతకుముందు పోయిన ఏడాది కూతురికి అయితే వచ్చింది, ఇప్పుడు కొడుకుకి అయితే వచ్చింది. ఇది అర్థం కాలేదు, లిస్ట్ అనేది మారిపోయింది అనమాట. అందుకని ఎలా వేస్తారో, ఎవరికి వేస్తారో ఎవ్వరికి తెలియదు అనమాట ఇది. సో ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూ ఉంటారు. లిస్ట్లో మీకు పేరు ఉన్నట్టయితే కంపల్సరీ అకౌంట్లో మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్లనే ఇది డిలే అయితే అవుతుంది. ఇదే, ఇది మాత్రం నమ్మండి. సో ఆ డేటు, ఈ డేటు, లాస్ట్ డేటు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పుకుంటూ వస్తున్నారు చాలామంది, ఇది నమ్మకండి. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అర్హుల లిస్టులో మీకు ఎలిజిబిలిటీ లేనట్టయితే, సో అర్హులు లేనట్టయితే మీకు, సో మీకు కంపల్సరీ ఈకేవీసీ అప్డేట్ కాకపోవచ్చు మీకు. సో ఈకేవీసీ కాకపోవడం వల్ల కానీ, ఇన్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు కానీ, సో మీకు గ్రీవెన్స్ రైట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ జూలై 25 తారీఖు నుంచి కానీ, జూలై 20 నుంచి కానీ మీకు టైం అయితే ఇస్తారు, ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. మీరు ఎవరైతే గ్రీవెన్స్ రాని వాళ్ళు అయితే ఉంటారు, ఇన్ ఎలిజిబిలిటీ కానీ ఏమైనా అర్హులు లిస్టులో మీ పేరు రాకపోతే, సో మీకు అర్హత ఉంది కానీ రాలేదు, ఇంతకుముందు అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే రాలేదు, ఆధార్ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల కానీ, సో ఇలాంటి ప్రాబ్లం వల్ల మీకు అర్హుల లిస్టులో మీకు లిస్టులో మీ పేరు రానట్టయితే, సో మీరు మళ్ళీ గ్రీవెన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ఇదే ఫ్రెండ్స్, ఏదో ఏమైనా 2 రోజులు వెయిట్ చేయండి, ఏదో ఒక రోజు జగనన్న అమ్మఒడి స్కీమ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు నాకు కూడా రాలేదు, మా ఇంట్లో మా బ్రదర్కి అయితే వచ్చింది, నాకైతే నా కొడుకు అయితే రాలేదు అనమాట. సో వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా అర్హుల లిస్టులో పేరు ఉంటే మీకు కంపల్సరీ వస్తుంది, వెయిట్ చేయండి అంతే. ఎప్పుడో అప్పుడు పడుతుంది, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీద అయితే మా ఛానల్ వస్తుంది.